వైసీపీ నాయకులు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన గంగుల బ్రిజేందర్ రెడ్డి చాలా గొప్పగా ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా ఎవరైనా ఏదైనా కదిలిచ్చినా ప్రతిపక్షంలో గతంలో మేమున్నప్పుడు మీరు ఏం చేసినారంటే ఓ ఊగిపోయి నేను ఆలగడ్డకి డిగ్రీ కాలేజ్ తెచ్చినా నేను ఆలగడ్డకి హాస్పిటల్ తెచ్చినా అని కొట్టుకొని చెప్పుకున్న గంగుల బ్రిజేందర్ రెడ్డి ఈరోజు నువ్వు ఎంత అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఏ విధంగా ఈరోజు నువ్వు డిగ్రీ కాలేజీ తెచ్చి ఆలగడ్డకి ముఖాన్ని కొట్టినావో ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సిన పని ఏది కూడా పూర్తిగా చేయలేదు. ఈరోజు డిగ్రీ కాలేజీకి వచ్చినా ఏం ఎంత పెద్ద ఘనకార్యం చేసినావో నువ్వు, అసలు డిగ్రీ కాలేజ్ ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందో ఏంటో నీ పరిస్థితి అని చెప్పి చూడడానికి డిగ్రీ కాలేజీకి వస్తే ఇది డిగ్రీ కాలేజ్ లేదు. ఆలగడ్డలో డిగ్రీ కాలేజ్ లేదు. ఎద్దుల పాపమ్మ స్కూల్లో కాలేజీలో డిగ్రీ కాలేజీని తీసుకొచ్చి దూర్చినారు. వీళ్ళకే ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్లు, వీళ్ళకే స్థలం లేదు ఇక్కడ. ఇక చదువుకుంటున్న స్టూడెంట్స్ గాని స్కూల్ పిల్లలకు గాని జూనియర్ కాలేజ్ పిల్లలకు గాని ఇక్కడ వీళ్ళకే స్థలం లేదు, వీళ్ళకే ఫెసిలిటీస్ లేవు. కానీ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించాడంట, కానీ బిల్డింగ్ మాత్రం తెప్పించుకోలేదు విన్నాడు. చేత గాని ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో ఎవడైనా గతంలో పనిచేసినాడు అంటే ఆ పేరు గంగుల బ్రిజేందర్ రెడ్డికే వస్తుంది. మామూలుగా ఒకటి ఏదైనా శాంక్షన్ కావాలి అంటే, ఒక కాలేజో స్కూల్లో ఏదైనా శాంక్షన్ కావాలంటే పలానా ఊర్లో ఇంత స్థలం ఉంది, ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు 10 ఎకరాలు ఇంత స్థలం ఉంది, ఈ స్థలం చూపించి ఆ తర్వాత శాంక్షన్లు తెస్తాడు బుద్ధుడు ఎవడైనా. స్థలం లేదు, కాలేజ్ లేదు, బిల్డింగ్ లేదు, ఫండ్స్ లేవు. ఫండ్స్ కూడా లేకుండా కేవలం డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేపించి ఆ కాలేజీని తీసుకొచ్చి అసలు స్థలమే లేని ఎద్దుల పాపమ్మ కాలేజ్ దూర్చిపెట్టినారు. ఇక్కడ ఇటుకలు లేవు, పెంకులు ఊడిపోతున్నాయి, అసలు క్లీనింగ్ లేదు, బూజు పట్టింది కాలేజ్ మొత్తము. ఇక చాలా బ్రహ్మాండమైన స్టాఫ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఈ మొత్తం రికార్డ్ బుక్స్ అన్ని కూడా ఎక్కువ టైం లేదు, వీళ్ళు ఇది చూసేదాక తలకాయ పగిలిపోయింది. ప్రిన్సిపల్ జి డాక్టర్ జి శివరామయ్య, ఈయన సంవత్సరమైంది వచ్చి ఆలగడ్డకి. ఎక్కడి నుంచి వచ్చినాడు? నెల్లూరులో ఆయనని సస్పెండ్ చేస్తే అక్కడి నుంచి తీసుకొచ్చి ఆలగడ్డలో పడేసినారు. డిగ్రీ కాలేజ్ అంత గొప్ప గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి 14,180 రూపాయలు ఖర్చు పెట్టినారు. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ బీటెక్ చేసిన వాళ్ళు, మేమే ఒక పది నిమిషాలు వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి గూగుల్లో నొక్కితే యూట్యూబ్ లో చూపిస్తారు వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేయాలా అని. దానికి 14,000 రూపాయలు కడప నుంచి ప్రిన్సిపల్ గారు అడిగా, ఎందుకు సార్ కడప నుంచి తెప్పించుకున్నారు మీరు ఏజెన్సీ వాళ్ళు, వైనాట్ ఆలగడ్డ వైనాట్ నంద్యాల అంటే కడపలో బాగా చేస్తారంట, కడపలో బాగా వెబ్సైట్ క్రియేట్ చేస్తారంట, ఆలగడ్డలు నంద్యాలలు చేయలేరు మేడం అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఎం ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇతను పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న కాలేజ్ ఫీజు ఏదైతే అకౌంట్ లో ఉందో ఆ అకౌంట్ నుంచి ఆన్లైన్ అంటే చేతి ద్వారా తీసుకోకూడదు, ఎంఆప్ ఏదో చేయాలని చెప్పి చెప్పారని చెప్పి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు చెప్పకుండా, అంటే ప్రిన్సిపల్ గారు డెఫినెట్ గా చెప్పినారు, ఎందుకంటే ఆయన సంతకం ఉంది చెట్టు మీద,
ప్రిన్సిపల్ గారు ఏం చేశారంటే ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఆ డబ్బులు అకౌంట్ లో నుంచి డబ్బులు అంతా తీసుకొని ప్రవీణ్ కుమార్ రెడ్డి అకౌంట్ లో వేసుకొని అక్కడి నుంచి మెల్లిమెల్లిగా పేమెంట్లు ఇవ్వాలని చెప్పి చెక్, ఒక గవర్నమెంట్ సొమ్ము పర్సనల్ అకౌంట్ లోకి వేసుకొని వీళ్ళు నడుపుతుంటే దాని సంతకం కూడా ప్రిన్సిపల్ సంతకం పెట్టాడు. ఇక్కడ ఇప్పుడు నేను వచ్చి అడిగితే ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆ అబ్బాయి పైన ప్రిన్సిపల్ అంతా తోసేస్తున్నాడు, నువ్వెట్లా చేస్తున్నావు నువ్వెట్లా చేస్తున్నావు అని. సంతకం మాత్రం ప్రిన్సిపల్ ఉంది. సో ఇటువంటి ఈ కాలేజీలో అమ్మాయిలకి, అమ్మాయిలకే కదా అసలు స్టూడెంట్స్ ఎవరికి వాష్రూమ్స్ లేవు, టాయిలెట్లు లేవు, ఘోరంగా ఉన్నాయి క్లాస్ రూమ్స్. అదేవిధంగా కసు కొట్టడానికి పిల్లలు కసు కొట్టుకుంటున్నారు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి. ఈ కాలేజ్ ఏదైతే సో కాల్డ్ కాలేజ్ అని చెప్పి చూపించుకుంటున్నాడో ఆ కాలేజ్ కి 2 సంవత్సరాల నుంచి కసు కొట్టేది ఎవరు? ఆడపిల్లలు కసు కొడుతున్నారు. చాలా గొప్పగా గుండెలు బాదుకొని ఎలక్షన్ టైంలో మొత్తుకొని చెప్పినాడు బ్రిజేందర్ రెడ్డి, కాలేజ్ తెచ్చిన కాలేజ్ తెచ్చిన మీ మూతిలో కాలేజ్ తెచ్చినారు, ఉన్న కాలేజ్ లో సరిపోని పిల్లల్ని తీసుకొచ్చి మీరు దాంట్లో దూర్చి పెట్టినారు. దాని వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోతుంది, పనిచేయట్లేదు. కొన్ని క్లాస్ రూమ్స్ లో బ్లాక్ బోర్డ్స్ లేవు. అసలు విచిత్రం ఏంటంటే ల్యాబ్స్ లేవు. అసలు ఇందాక అడగడం మర్చిపోయాను నేను ప్రిన్సిపల్ గుండా, ల్యాబ్స్ మామూలుగా ల్యాబ్స్ ఉంటాయంట వీళ్ళకి స్టూడెంట్స్ కి, ల్యాబ్స్ లేవు అవునా? ల్యాబ్స్ లేకుండా ఫైనల్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎట్లా పాస్ అయినారు, ఎట్లా వాళ్ళు పాస్ చేయించారు, ఎక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు, ఎక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రాక్టికల్స్ అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అది కూడా వీళ్ళు ఆన్సర్ చెప్పాలి స్టాఫ్. అంటే ఎంత దారుణంగా ఈరోజు పరిస్థితి ఉందంటే వైసీపీ నాయకులు కేవలం మాటలకి పరిమితమయ్యి ఆలగడ్డ ప్రాంతంలో పేరుకి ఎమ్మెల్యేగానే తప్ప గతంలో చేసింది ఏమీ లేదు. ఒక పక్కన నేను చూపిస్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చింది నేనే, జీవో చూపిస్తుంటే ఆ లేదులే తెచ్చింది నేనే. పిచ్చి బట్టి పిచ్చోళ్ళు తిరుగుతున్నారు చూడు, కొంతమంది తిరుగుతున్నారు ఇక్కడ అట్లా పిచ్చి బట్టి రోడ్డు మీద తిరుగుతున్నారు చూడు, అట్లా తిరుగుతున్నారు వైసీపీ నాయకులు. నేను తెచ్చినా నేను తెచ్చినా, నువ్వు కాదురా బాబు ఇదిగో జీవో చంద్రబాబు నాయుడు ఇచ్చింది జీవో, నేను మంత్రికి ఉన్నప్పుడు తెచ్చినా అంటే లేదు లేదు నేనే తెచ్చినా. డిగ్రీ కాలేజు మేము స్థలం చూపించి అన్ని విధాలుగా గవర్నమెంట్ కి పంపించి శాంక్షన్ అయిందిరా అంటే లేదు లేదు నేను తెప్పించా అన్నాను. మరి ఏది డిగ్రీ కాలేజ్ నువ్వు కట్టించిన బిల్డింగ్ ఏది? నేను ఇక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ ఉన్నావు అనుకున్నా ఎన్ని రోజులు, లోపల ఏదో దాచిపెట్టాడేమో బ్రిజేందర్ రెడ్డి, ఆ దాచిపెట్టిన కాలేజ్ లో పిల్లలు చదువుతున్నారేమో అనుకున్నా. ఇదేనా ఎద్దుల పాపం ఎప్పుడో కట్టింది, నువ్వు కట్టించినట్టు ఇన్ని రోజులు చెప్పుకున్నావు, సిగ్గు లేదు. ఊరికే ప్రతిపక్ష నీ ఇంకోటి కూడా చెప్తున్నా, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, మీకు మీరు నాయకులే కాదు జస్ట్ ఓటర్లు, అది కూడా దొంగోట్లు వేసేవాళ్ళు మీరు, దొంగోట్లు వేసేవాళ్ళు మీరు, మీరు ఓటర్లే జస్ట్. యూఆర్ నాట్ ఈవెన్ అ పొలిటీషియన్, మీరు రాజకీయ నాయకులు కూడా పనికిరారు. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాలంటే చాలా దమ్ము ధైర్యం కావాలా, చాలా తెలివితేటలు కావాలా, చాలా ఓపిక కావాలా, మీకు ప్రతిపక్షంలో ఉండేంత సీలు కూడా లేదు.